తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వచ్చే ఏడాది నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది జనవరి నుంచి రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభమవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు తెలంగాణలో రికార్డు స్థాయిలో ఎనభై నుంచి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోందని చెప్పారు అందులో ముప్పై ఆరు లక్షల టన్నులు పీడీఎస్కు వచ్చినా సరిపోతుందన్నారు నెలకు రెండు లక్షల టన్నుల చొప్పున సన్నబియ్యం పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి వివరించారు ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది వచ్చే ఏడాది జనవరి నుంచి సాధారణ ప్రజలకు కూడా పూర్తిస్థాయిలో సన్నబియ్యం మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు రేషన్ డీలర్ల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని అన్నారు తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులపైన మంత్రి కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతోందని చెప్పారు ఈ సర్వేతో పాటుగా ధాన్యం సేకరణ పూర్తయిన తర్వాత తెల్లరేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల సివిల్ సప్లైస్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు ఈ శాఖలో యాభై ఐదు వేల కోట్ల రూపాయల అపుని పదకొండు వేల కోట్ల రూపాయలకు తగ్గించినట్లు చెప్పారు కేసీఆర్ పాలనలో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత సకాలంలో చెల్లింపులు జరపలేదన్నారు కొన్ని చోట్ల రెండు నెలలైనా డబ్బులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు కాని తాము మాత్రం ధాన్యం సేకరించిన రెండు మూడు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ తన రాజకీయ అవసరాల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ గతంలో కంటే మెరుగ్గా పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు